T159 పేరుతో ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్. డిస్ప్లే మార్కెట్లో తిరుగులేని లీడర్లు శాంసంగ్, ఎల్జీలకు దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొబైల్ దిగ్గజం ఆపిల్ సొంతంగా తన సొంత స్క్రీన్లను తయారు చేసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. కాలిఫోర్నియాలోని తన ప్రధాన కార్యాలయం సమీపంలో సొంత డివైస్ స్క్రీన్ల డిజైనింగ్ ఉత్పత్తిని రహస్యంగా చేపట్టిందని బ్లూమ్బర్గ్ నివేదికల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా చిన్న మొత్తంగా స్క్రీన్లను రూపొందించిన టెస్టింగ్ కూడా నిర్వహిస్తుందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ చేస్తుంది. ఇందుకు ఒక సీక్రెట్ ప్రాజెక్టును రూపొందించిందని, ఈ మేరకు ఆపిల్ గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. డెవలప్ చేస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై దిగ్గజం ఆపిల్ నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రహస్య ప్రాజెక్ట్ కోడ్ పేరు T159 అని ఐఫోన్ ఆపిల్ వాచ్ స్క్రీన్ టెక్నాలజీ బాధ్యుడు లింగ్ యాంగ్స్ ఈ ప్రాజెక్టునకు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. మైక్రో ఎల్ఈడి స్క్రీన్స్ ప్రస్తుత ఓఎల్ఈడీలతో పోలిస్తే వివిధ కాంతి ఉద్గార సమ్మేళనాల మిళితంగా పనిచేస్తాయి. అందుకే తమ భవిష్యత్ గ్యాజెట్లు మరింత స్లిమ్గా, ప్రకాశవంతంగా, విద్యుత్తును తక్కువ వినియోగించుకునేలా వీటిని రూపొందిస్తుందని చెప్పింది. 2019లో లాంచ్ చేసే అన్ని ఐఫోన్లకు ఈ డిస్ప్లేలను జోడించనుందని కూడా అంచనా వేస్తుంది. కాగా ఐఫోన్ ఎక్స్ లాంటి కీలక డివైజ్లకు ఎల్ఈడీ డిస్ప్లేలకు పెట్టింది పేరైన శాంసంగ్ డిస్ప్లే ప్యానెళ్లపైన ఆధారపడింది. మరోవైపు ఇటీవల ఓఎల్ఈడి స్క్రీన్ల సరఫరాపై ఎల్జీతో చర్చలు జరుపుతుందని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునుందని నివేదికలు వచ్చాయి. మరి తాజా అంచనాలపై ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.